జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటి కంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అవమానాలు ప్రజలు భరించారు, కార్యకర్తలు భరించారు, పత్రికా విలేకరులు భరించారు, మేము కూడా భరించాం. నా విషయం మీ అందరికీ తెలుసు, 5 కోట్ల మందికి. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయనీయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం, దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తీలేదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం, ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలీదు, మా అభ్యర్థుల్ని వారికి తెలియదు, కానీ వారు మంచి అభ్యర్థులను వారు ఎంపిక చేస్తున్నారు, మేము కూడా బెస్ట్ అభ్యర్థులను మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ సారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడూ చేయలేదు, అంత ఎక్సర్సైజ్ చేశాను. 1 కోటి 10 లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్గా తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం, నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారాన్ని తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది.
ఈరోజు ఈ రెండు ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేసాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు, మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం. చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్, ఈ 80-94లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం. వీళ్ళలో 3 డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బాగా ఇద్దరైతే పిహెచ్డి కూడా ఉన్నారు. అదే మరిగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు పోల్చి చూస్తే ప్రధాన రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు. రౌడీల్ని, గూండాల్ని కాకుండా రెడ్ శాండల్వుడ్ వ్యాపారం చేసేవారు కూడా పెట్టారంటే ఆ డబ్బులు, ఇంకా ఆ రెడ్ శాండల్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా చేశారు అక్కడి నుంచి. ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ, నాయకుల ప్రొడక్షన్ కూడా, నాట్ ఓన్లీ రెడ్ శాండల్వుడ్ ప్రొడక్షనే కాదు. అలాంటి వాళ్ళని, రెవడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్లు కూడా చేసి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని, ప్రజలకు జవాబుదారితనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది. ఈరోజు మీరున్నారు ప్రెస్, మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి. సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని నిస్సాహితిలో మీరున్నారు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పర్వతం తల వంచదు అని, మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంఖనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా
గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థమేంటి, ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు, అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు, బట్టలూడు తీస్తా కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు, ఈ 3 సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారం ఇస్తే పోనీ రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడాడా? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్ర ప్రజల డబ్బుని దోచుకొని స్కామ్ల ద్వారా దాచుకున్నాడే తప్ప ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా మంచి చేశాడా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు.